అమ్మని చూడండి, తను ఎలా ఉన్నా పాడుతుంది. నేను ఆమెని ఎంతగానో ప్రేమిస్తాను. అంత్రా, నువ్వు రెండు వేర్వేరు రకాల రిబ్బన్లు కట్టుకున్నావు. అవునమ్మా, నాకు ఈ రెండు రంగులంటే ఇష్టం, అందుకే నేను రెండిటిని కలిపి కట్టుకున్నాను. సరే, అలాగే నువ్వు సంతోషంగా ఉండు. ఇదిగో నీ లంచ్ బాక్స్ తీసుకో. ఎవ్వరూ నాతో మాట్లాడరు. బహుశా నాకు వాళ్ళ సమూహంలో భాగమయ్యే అర్హత లేదేమో. అందరి దగ్గర అందమైన టిఫిన్లున్నాయి, అందరూ కలిసి భోజనం చేస్తారు. ఎవరూ వాళ్ళ భోజనాన్ని నాతో పంచుకోరు. నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను. హలో అంతరా, నువ్వు నాతో పాటు నడవడానికి వస్తావా? ఏమ్మా, నువ్వు బాగానే ఉన్నావా? నువ్వేదో దిగులుగా ఉన్నట్టనిపిస్తున్నావు. అంతా బాగానే ఉందా? నాకు ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నాకు చాలా ఒంటరితనం అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళంతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ పాటలు పాడుకుంటూ ఉంటారు. ఆ గుంపులో లేనని దిగులుగా ఉంటుంది. ఎవ్వరూ నన్ను దగ్గరికి చేర్చుకోరు, ఎవ్వరూ నాతో మాట్లాడరు, వాళ్ళ టిఫిన్ కూడా పంచుకోరు. ఎప్పుడు ఒంటరిగానే భోజనం చేస్తాను. అంతరా, నాకు గర్వంగా ఉంది. నువ్వు నీ మనసులో భావాల్ని వ్యక్తం చేశావు. మీ అమ్మ పౌష్టికాహారం ఇచ్చింది, అది అందమైన టిఫిన్ బాక్స్ కంటే ఎంతో మెరుగైంది. నేనర్థం చేసుకోగలను. కొన్నిసార్లు నీకిది కష్టంగా అనిపిస్తుంది. అయితే నీలో ఇలాంటి పరిస్థితుల్లో కూడా సానుకూలంగా పనిచేసే సామర్థ్యం ఉందమ్మా. నువ్వు ఒంటరివి కావు. నువ్వెంచుకున్న పద్ధతులతో ఇటువంటి మానసిక పరిస్థితులను ఎదుర్కోగలవు. మా అమ్మ అంటుంది, నేనెప్పుడైనా నా భావనలను నియంత్రించుకోలేకపోతే ఈ పాట పాడితే నాకు ప్రశాంతత లభిస్తుంది. ఓ, అందుకేనా నువ్వు మూలన కూర్చుని దీని కూనిరాగం తీస్తూ ఉంటావు? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ వినండి. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, అందరూ ఇటు వినండి. మన పాఠశాల ఒక అంతర పాఠశాల పాటల పోటీలు నిర్వహిస్తోంది. మీరిందులో పాల్గొనాలనుకుంటే ఇక్కడికి రండి. అందుకోసం కొన్ని లైన్లు పాడండి. సరే, మొదలు పెడదాం. మంచి ప్రయత్నం. ఇంకా ఎవరైనా? అంతరా, నువ్వు నీ తరగతికి నీ ప్రతిభను చూపిస్తావా? నేను నా ప్రతిభను ప్రదర్శించగలను. అంతరా తన సవాలుతో కూడిన మనోభావనలను నియంత్రించుకుంది. తను ఎలా అయితే తన తరగతి పిల్లల ముందు నిలబడిందో అదే ఉత్సాహంతో మళ్ళీ ఆమె అంతర్ పాఠశాల పాటల పోటీలో తన ప్రతిభను చాటేందుకు సిద్ధంగా ఉంది. ఆహా, ఈ అమ్మాయి గొంతు ఎంత మధురంగా ఉంది. ఈమె పాట నాకు బాగా నచ్చింది. ఈమె మన అమ్మాయి. అంతర పాఠశాలల పాటల పోటీలో మొదటి బహుమతి విజేత అంతరా. మనోభావాలను అర్థం చేసుకోవడం, నియంత్రించడం చాలా ముఖ్యం. మనం చూసే, వినే, వాసన చూసే, తాకే, ఆలోచించే సామర్థ్యాల లాగానే అనుభూతి పొందే సామర్థ్యం కూడా స్వీయ అవగాహన కోసం అంతే ముఖ్యమైనది. మనోభావాలను వ్యక్తపరిచే సామర్థ్యం కౌమార దశలో ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంటాయి. ఆ వయసులో కౌమార దశలోని పిల్లలు భావనాత్మక ఒత్తిడి ఎదుర్కొంటారు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, మీరు ఒంటరి కారు. అలాగే మీరు మీ భావనలను ఇతరులతో పంచుకోవాలి. మీలో ప్రేమ, సహకార భావనలు ఉన్నాయి. అలాగే మీ మానసిక ఆరోగ్యం మరియు భావనాత్మక సంక్షేమం ఎంతో ముఖ్యమైనవి.